హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను లోకల్ ఇంకా సినిమా చూపిస్తున్నా మా తీశారు కదా, ఇది కూడా బాగా చేశారు, హ్యాట్రిక్ బాగా చేశారు. యాక్టింగ్ అండి బాగుంది, సినిమా చాలా బాగుంది అన్న. డైలాగ్స్ అయితే మరీ పిచ్చెక్ చేసాయి, ప్రతి ఒక్క డైలాగ్ పేలిపోయింది. యూత్కి చాలా నచ్చే సినిమా, అండ్ ఇంకోటి ఫ్యామిలీకి ఖచ్చితంగా అందరూ కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. లవ్ స్టోరీ అండ్ డైలాగ్స్ అయితే మరి చాలా బాగుంది అన్ని, వీళ్ళకి సాడ్ హిట్ అని చెప్పొచ్చు. నేను లోకల్లో అండ్ సినిమా చూపిస్తామా కాబట్టి ఇది చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చు, రామ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. టోటల్ గా ఒక మంచి లవ్ స్టోరీ, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఇస్తే చాలా బాగుంటుంది, మంచి అన్నీ చేయొచ్చు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంతా చాలా నీట్ గా ఉంది. బేసికల్ ఒకటి ఏంటంటే, మన ఇండస్ట్రీలో ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, వాళ్ళ సినిమాల కోసం మనం మినిమం గ్యారంటీగా అనుకోవచ్చు. అందులో రామనాయుడు గారు, అరవింద్ గారు, దిల్రాజు గారు, వీళ్ళ బ్యానర్లో ఏ సినిమాలు వచ్చినా మినిమం గ్యారంటీ ఉంటారు. దానికోసం అంటే మన ఇంకెక్కువగా అంటే పోతుంది కానీ బాగోలేదు అలాంటివి ఏమి ఆలోచించవలసిన పని లేదు. మంచి మూవీ, చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే, నాకు బాగా లైక్ అయింది. యూత్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అది. టోటల్గా ఓవరాల్గా గుడ్ మూవీ, సంక్రాంతికి మంచి సారీ దసరాకు ఒక మంచి మూవీకి వచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది. అరవింద సమేతాలు అంటే ఎమోషనల్ మూవీ చూసిన తర్వాత మళ్ళీ దసరాకు సరదాలు తెచ్చేలాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్. రామ్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు, జీవించండి అని అనుకుంటాం నావుగా నాచురల్ స్టార్ నాచురల్ గానే ఉన్నాడు యాక్టింగ్. మళ్ళీ దిల్రాజుకు సెకండ్ ఇంటూ దసరా సినిమా అయితే చాలా బాగుంది, హోల్ ఫ్యామిలీ ఈ దసరాకు సరదాలు నింపుతుంది. Thank you.